మీకు నిజంగానే చిత్తశుద్ధుంటే, మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే, మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం? మీరు ఈరోజు భయపడుతున్నారు, మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గరవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే, మీరు నిజంగానే 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, మీరు నిజంగానే 23,000తో మెగా డిఎస్సి విడుదల చేస్తుంటే, నోటిఫికేషన్లు ఇచ్చుంటే, మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా ఏమి రాసుకుంటే ఏమి, ఏ పోరాటాలు చేస్తే ఏమి, మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఈరోజు భయపడుతున్నారు, మమ్మల్ని నియంత్రిస్తున్నారు, ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను చితకబాదుతున్నారు అంటే ఏమిటర్థం? మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నారు. అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, మన రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు, జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఎలాగైతే 10th ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని. అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు? 130,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏపీపీఎస్సి ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు. మరి ఈ రోజు ఏమైంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరి చంద్రబాబు గారు 7,000కే డిఎస్సి ఇచ్చారు, మీకు సిగ్గులేదా అని తిట్టి మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఏమైంది మెగా డిఎస్సి? చెప్పండి, అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి పైన పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము మీరు ఈరోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా, ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో, అబౌట్ స్టూడెంట్స్, ఈ రోజు యువత గురించి మాట్లాడదాం, రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 230,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సి అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి 6,000 ఇచ్చారు, అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. ఇంకా
డబ్బా